సరే బీజేపీ వాళ్ళ వాళ్ళకి సంబంధించినంత వరకు. ఓకే, ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అత్యంత వివాదాస్పద అంశం ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెడుతుందని భావించబడుతున్న అతి కీలక అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అసలు ఫస్ట్ బీయింగే మీరు మొన్నటిదాకా సరే కోడ్ ఉంది కాబట్టి సలహాదారు అనలేము, సలహాదారుగా ఉన్నారు ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, నెంబర్ వన్. ఇంప్లిమెంట్ అవుతుంటే ఇప్పుడు ఏవైతే బయట వస్తున్న అనేక రకాల డౌట్స్ ఉన్నాయో వాటికి ఏం క్లారిఫై చేస్తారు? ఇంప్లిమెంట్ కాకపోతే జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవటంలో ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఇప్పుడు ఏదైనా గెరిల్లా దీనిలాగా దొంగ దెబ్బ తీయాలి చూసే వాళ్ళ కోసం దెబ్బ తగిలిన తర్వాత తప్ప మనం రియలైజ్ కాలేము. మామూలుగా ఎవరైనా ప్రతిపక్షం అయితే ఫస్ట్ మేము 2019 జూలైలో బిల్లు పెట్టినప్పుడే ఆ రోజే దాన్ని వ్యతిరేకించాలి. ఈ మధ్యన దాన్ని బయటికి మళ్ళీ మేమే తీసి పెట్టాల్సి వచ్చింది 2019 జూలైలో. బ్రహ్మాండమైన స్టెప్ ఇది, చాలా పాజిటివ్ డైరెక్షన్లో అని తెలుగుదేశం పార్టీ అఫీషియల్గానే దాన్ని శాసనసభలో యాక్సెప్ట్ చేసి బిల్లుకు ఆమోదం కూడా తెలిపింది. ఆ చట్టం అయినా కానీ దాది మళ్ళీ సెంటర్కి వెళ్ళి 2-3 కరెక్షన్ మళ్ళీ వెనక్కు ముందుకు తిరిగి ఫైనల్ ప్రెసిడెన్షియల్ అసెంట్ అయింది. అంటే డే వన్ నుంచి టీడీపీ దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చింది. పైగా అది ఒక మంచి సాహసోపేతమైన పెద్ద విప్లవాత్మకమైన ఇది పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంది అని కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. నిజంగా అది కన్స్ట్రక్టివ్గా ఒక అపోజిషన్ చేయాల్సింది, వీ అప్రిషియేట్ ఇట్. ఒకటి, మన్న దుంగోడు దొరికితే 5 నెలల క్రితం ఇదే రామోజీరావు, ఈరోజు ఎవరైతే దీని మీద తప్పుడు ప్రచారం విష ప్రచారం చేస్తున్న దాంట్లో కీలక పాత్రధారి ఉన్నారో ఆయన సంబంధించిన దాంట్లో కూడా ఇది ఎంత మంచిదో అని చెప్పి వాళ్ళ దాంట్లో కూడా ఒకటి స్టోరీ కూడా వేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే నార్మల్గా జరిగే దాంట్లో మీకు అభ్యంతరం ఉంటే ఇందులో మీకు ఏదన్నా ప్రజలకు ఇబ్బంది కలిగించేది ఉంది అనుకుంటే ఆ రోజు వ్యతిరేకించేది అపోజిషన్గా తెలుగుదేశం పార్టీ, చేయకపోగా ఆమోదించింది. పైగా మంచి పాజిటివ్ డైరెక్షన్లో ఉన్న మంచి చర్య, అందరూ అప్రిషియేట్ చేయాల్సింది. అయితే మీరు తొందరగా అవుతుంది అనుకోద్దు, కొంచెం టైం పడుతుంది, ఇట్లా సలహాలు ఇచ్చింది. అవి బాగున్నాయి. ఈరోజు ఉన్నట్టుండి ఎన్నికలకు నెల ముందు నుంచి మాకు బై ది టైం ఊ రియలైజ్డ్ ఉప్పెనలాగానో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారానో ఏదో దేశంలో దొంగలు పడ్డారన్నట్టు మీ ఇళ్లల్లోనో మీ ఆస్తుల మీద దొంగలు పడినారని చెప్తూ తప్పుడు ప్రచారం మొదలు పెడితే ఒక పొలిటికల్ పార్టీ ఇట్లా చేస్తుందని ఎవడన్నా ఊహిస్తామా? అందులోనూ 14 ఏళ్ళు సీఎంగా ఉన్నానని చెప్పే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందనే చంద్రబాబు నాయుడు, ఇలాంటి తప్పుడు ప్రచారము బేస్లెస్ నీచమైన ఇంకా చిన్న వాడు ఎవరు తుంటరితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మిస్యూస్ కూడా సొసైటీ మీదనే వ్యతిరేకత ఉన్న వాళ్ళు చేసే పని, విద్రోహ శక్తులు చేసే పని, దానికి దిగుతాడని మేము ఊహించలే. కానీ ఆ తర్వాత అందరూ అడగడం మొదలుపెట్టారు ఏందో టైటిలింగ్ యాక్ట్ అంటే. టైటిలింగ్ యాక్ట్ ఏముంది, అది అందరూ ఒప్పుకున్నదే, ఒప్పుకున్న తర్వాత చేసింది ఒకటి. ప్లస్ ఇట్ షుడ్ నాట్ బి సీన్ ఐసోలేటెడ్ సపరేట్ కాదు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ భూమి సమగ్ర సర్వే జరగాలి. సమగ్ర సర్వే జరిగి రికార్డులన్నీ స్ట్రెయిట్ అయిపోయి ఎక్కడికెక్కడ మీ భూమి, మీరు ఒక అపార్ట్మెంట్ కొన్నా మీరు భూమి ఉన్నా మీది ఫిక్స్ అయిపోయి బౌండరీలతో సహా అంతా అయ్యాక మీ చేతిలో పెట్టిన తర్వాత వివాదాలు ఏమైనా ఉంటే ఇంకో రిజిస్టర్లో పెట్టాక, కోర్టులో కేసులు ఉంటే ఇంకో రిజిస్టర్లో పెట్టాక, వీటన్నిటి అయిన తర్వాత ఏదైతే పూర్తి సక్రమంగా ఉందని అందరూ ఇంక్లూడింగ్ రైతుతో సహా ఒప్పుకొని గ్రామ సభలో పెట్టి అక్కడ ఒప్పుకొని ఏమనుకున్నాక అప్పుడు స్టాంప్ పడి తయారైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఓకే, అది ఎప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు డిపెండింగ్ అని దాన్ని బట్టి ఎప్పుడో వచ్చే ఒక పర్ఫెక్ట్. ఏదైతే అదే పయ్యావుల కేశవ్ చెప్పాడు తెలుగుదేశం నాయకుడు, ఇప్పుడు మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ఆస్ట్రేలియాలో 1847లోనే వచ్చింది అని ఆయన కూడా చెప్పాడు. కరెక్ట్, డెవలప్డ్ కంట్రీస్లో అన్నింటిలో ఉంది. ఈరోజుకు భూమి కబ్జాదారులు తప్ప కబ్జాల పాలన పడుతోంది, కబ్జాదారుల చేతిలో పడుతోంది అంటే మనవి పేపర్ మీద డిపెండ్ అయ్యే ఇవి బౌండరీస్ తప్ప ఫీల్డ్లో ఉన్నవి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దీనివల్ల ఫీల్డ్లో ఉన్న ఎగ్జాక్ట్ వీటిని ఫైనల్గా అందరి యాక్సెప్టెన్స్ తీసుకొని ఇంక్లూడింగ్ రైతుతో సహా అంతా అయిన తర్వాత అప్పుడు పేపర్ మీదకి వస్తుంది. సో దట్ ఈ రైతు తను ఎక్కడున్నా తన తదనంతరం ఇంకా పిల్లలు, ఆ పిల్లలు మనవాళ్ళు వచ్చిన తర్వాత కూడా దాంట్లో వారసత్వం వచ్చినా కూడా మళ్ళీ బౌండరీస్ ఫిక్స్ అవుతుంటాయి, ఇంకో పర్మనెంట్ రికార్డు ఉంటుంది. బ్యాంకులకు కానీ వీళ్ళు అమ్ముకోవాలన్నా ఎవరన్నా కొనుగోలుదారులకు ఎవరికి ఇబ్బంది ఉండని ఓ పర్ఫెక్ట్ చట్టం తయారవుతుంది. ఎప్పుడు? ఈ ముందు ఇవన్నీ అయినాక భూమి సమగ్ర సర్వే జరగాల, ఈలోగా సజెషన్స్ తీసుకుంటారు. ఏదో మన అన్నారు
టూ ఇయర్స్లోనే దానికి చెప్పాలి, లేకపోతే ఇది అవుతుంది. 15 డేస్లోనే కోర్టు జడ్జిమెంట్ రాగానే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఆ 15 డేస్ సరిపోదు, ప్రాక్టికల్గా సరిపోదు అయితే 30 డేస్కి మారుస్తారు. ఒకవేళ 2 ఇయర్స్ కాదు 3 ఇయర్స్ కాబట్టి 3 ఇయర్స్ చేయొచ్చు. ఇవన్నీ సజెషన్స్ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. కానీ గవర్నమెంట్ కానీ ప్రజల్లో ఈ స్కీమ్ మీద, యాక్ట్ మీద ప్రాపర్ అవగాహన లేదు. అవగాహన లేని టైంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, ఐవీఆర్ఎస్ కాల్స్ ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవగాహన ఎలా కల్పించాలనుకుంటున్నారు? ఒక ఎన్నికల టైంలో ఇంత హడావుడిగా అవగాహన కల్పించడం ప్రాక్టికల్గా కూడా సాధ్యం కాదు. కానీ ప్రజలకు భరోసా ఏమి ఎలా ఇవ్వగలుగుతారు? ఏం లేదు, ఇప్పట్లో అది ఉండదు. అంత క్లియర్గా రెవెన్యూ మంత్రి గారు చెప్పారు, అందరు చెప్తున్నారు, ఇప్పట్లో లేదు అది. ఆల్రెడీ ఇంతకుముందే కోర్టు కూడా సబ్మిట్ చేశారు, అది ఇప్పట్లో ఉండేది కాదు. ప్రాపర్గా ఇన్పుట్స్ తీసుకొని డైరెక్షన్ ఎవరు కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళిన దాని మీద ఇంకా గైడ్ లైన్స్ ఇంకా ప్రిపేర్ కాలేదు. ఇన్పుట్స్ తీసుకుంటాము, సలహాలు సూచనలు స్వీకరిస్తాము, అవన్నీ తీసుకొని తర్వాత ఫైనల్ గైడ్ లైన్స్ ప్రొసీజర్లు ఇవి గైడ్ లైన్స్ ప్రిపేర్ అవుతాయి. ఇప్పుడు బేర్ యాక్ట్ మాత్రమే గెజిట్ అయింది తప్ప యాక్చువల్ ఎగ్జాక్ట్లీ దానికి సంబంధించిన ఆపరేషనల్ పార్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. కాబట్టి నో ఎవ్రీబడి కెన్ రెస్ట్ అష్యూర్డ్ అనేది క్లియర్గా చెప్పారు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కానీ మంత్రి గారు అదే చెప్పారు, మేము అవగాహన ఉండే వాళ్ళందరం అని చెప్తున్నాం. ఇది వాళ్ళు కావాలని దొంగదెబ్బ తీయాలని అనవసరమైన భయభ్రాంతులు చేస్తూ అనవసరంగా ప్రజలను ఒక ఆందోళన క్రియేట్ చేస్తున్న తుచ్చమైన నీచమైన ద్రోహం వాళ్ళు చేస్తున్నది, అదే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరికి యాక్సెప్టెన్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయరు. ప్రజల యాక్సెప్టెన్స్ లేకుండా అసలు చేస్తున్నదే రక్షణ కోసం, భద్రత కోసం. ఆయన మిగిలినవి ఏది చేసినా అలాంటివే చేస్తున్నాడు. ప్రజలకు ఇబ్బంది కలిగించేవి కానీ లేదా ఇబ్బంది కలుగుతుందని ప్రజలు అనుకునేటివి కానీ ఆయన పొరపాటు కూడా వాటి జోలికి పోరు. ఆయన కంపెనీ నిజానికి ఇవన్నీ నిజానికి అవి చేయాల్సిన అవసరం లేకుండా 5 ఇయర్స్ గడుస్తాయి, మళ్ళీ 5 ఇయర్స్కి పోవచ్చు. చంద్రబాబు లాగా ఉండాలనుకుంటే ఎవరికి ఇబ్బంది ఏంటంటే చంద్రబాబు లాంటి వాళ్ళకి ఇబ్బంది. రామోజీరావు ఆయన 3000 ఎకరాలు 4000 ఎకరాలు హైదరాబాద్లో పెట్టేటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ, అక్కడ వస్తే ఆయన మొత్తం ఎంత కబ్జాలు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. అలాంటి వాళ్ళకి ఇది ఇబ్బంది. చంద్రబాబు నాయుడుకి ఎక్కడెక్కడ 800 ఎకరాలు ఎక్కడో ఉన్నట్టుంది, అలాంటి వాళ్ళకి ఇబ్బంది. కబ్జాలు చేయాలనుకునే వాళ్ళకి ఇబ్బంది, పేదల భూముల మీద పాగా వేయాలనుకునే వాళ్ళకి ఇబ్బంది. అబ్రాడ్ బయట ఎక్కడన్నా ఉంటేనో ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ మీకెక్కడో ఊర్లో 5 ఎకరాలు ఉంటే ఉంటుందా లేదా అని బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉంటే ఆ ఇబ్బందులు క్రియేట్ చేసే వాళ్ళు ఎవరంటే కబ్జాదారులు. వాటి నుంచి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో ఆలోచనతో వచ్చింది ఇది చట్టం. కానీ ఇంప్లిమెంటేషన్కు ముందు తయారు కావాల్సిన చాలా ఉంది. అందరు గైడ్ లైన్స్ తీసుకుంటారు, మళ్ళీ పంపచ్చు, అవి ప్రజల నుంచి తీసుకుంటారు, పొలిటికల్ పార్టీస్ తీసుకుంటారు, మీడియా వాళ్ళు చెప్తే ఇదిగో ఈ ప్రాక్టికల్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అవి తీసుకుంటారు. అవన్నీ కూడా అయిన తర్వాత కూడా సమగ్ర భూ సర్వే ఇప్పటికి నాకు తెలిసి 6000 విలేజ్లో అయినట్టుంది, మొత్తం 17,000 గాను పంచాయతీలకు గాను. ఇంకా కావాల్సింది ఉంది, అవన్నీ అయిన తర్వాతనే అవుతాయి కాబట్టి ఎవరు ఇది కావాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు తనకు ఏ పద్ధతిలోనూ జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడం కానీ నేను వస్తే ఇది చేస్తానని చెప్పగలిగింది లేదు, గతంలో ఇది చేశానని చెప్పడానికి చెప్తే వెంటబడి చదువుతారనేది భయం ఉంది, రేపు వచ్చి ఏం చేస్తానని చెప్పడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఏ రూపం చూపాలని అర్థం కాక ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారాలు ఇవి చేస్తున్నాడు, ఇంకో రకమైన కుట్రలు చేసి ప్రజల్లో ఒక రకమైన ఇది కలగాలని చెప్పి నేను ఇంతకుముందు అన్న ఈ ఆసరా స్కీములు ఇవి రాకుండా అక్కడ అడ్డం కొడుతూ. కానీ ఇక్కడ